హలో అండి వెల్కమ్ టు రుచులు ఈరోజు ఇటు వీడియోలో నేను మీకు ఇరవై రోజుల పాటు నిల్వ ఉండే పల్లి పకోడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది ఆల్రెడీ మనకి వర్షాకాలం దానికి తోడు వేడి వేడిగా వర్షంలో తింటే ఎంత బాగుంటుందో అనుకుంటాం కదా అటువంటి వారికి ఈ స్నాక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది మరి ఈజీగా ఏ విధంగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలో చూపిస్తాను పల్లి పకోడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక రెండు వందల యాభై గ్రాముల పల్లీలు తీసుకుంటున్నాను నేను చూపించే విధంగా చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా బయట మనకి హోటల్లో ఏ విధంగా అయితే దొరుకుతుందో అదే మాదిరి చేసుకోవచ్చండి ఇంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను అంటే రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం అలానే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ప్రాబ్లమే లేదు అలానే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలానే ఒక నూట యాభై గ్రాముల శనగపిండి యాడ్ చేస్తున్నాను మీరు చూస్తున్నారుగా అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అండి పెద్ద టేబుల్ స్పూన్స్తో నాలుగు టేబుల్ స్పూన్లు శనగపిండి అలానే బియ్యపిండి యాడ్ చేస్తున్నానండి బియ్యపిండి యాడ్ చేయడం వల్ల మనకి చాలా క్రిస్పీనెస్ వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదనమాట సో ఈ బియ్యపిండి శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత నేను వీటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ ఉప్పు కారాలు ఈ పిండి మొత్తంలో కలిసేటట్లు మిక్స్ చేసేసుకొని నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను పిండి మనం గట్టిగానే కలుపుకోవాలండి అస్సలు జారుడుగా కలుపుకోకూడదు జారుడుగా కలుపుకుంటే మనకి పల్లీలకి పట్టుకోదు పిండి ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల మన వేరుశనగ గుళ్ళు అదే మన పల్లీలకి ఈ పిండి మొత్తం బ్యాటర్ పట్టి మనం పల్లీలు పకోడీ వేసినప్పుడు మనకి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందన్నమాట వీడియో క్లిప్పింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చాలా క్లియర్గా ఒక్కొక్క పల్లీకి ఇలా పిండి పట్టినట్టు నేను కలిపేసుకున్నాను మీరు అవసరమైతే కొద్దిగా వాటర్ చిలకరించుకొని లేదా చెయ్యి తడుపుకొని మీరు పల్లీ పకోడీ వేసుకున్న సరిపోతుంది మీ చేతి తడికి ఏదన్నా పొడి బారిపోయినా అది అతుక్కుంటుంది బాగా హై ఫ్లేమ్లో బాగా వేడిగా ఉన్న ఆయిల్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా విడతీసి వేసుకోవాలి నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఇలా వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లోకి మంట మార్చుకోవాలి ఈ లో ఫ్లేమ్లోకి మంట పెట్టుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇలా ఒక్కొక్కటి ఖచ్చితంగా వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తాయండి మీరు రెండు మూడైనా కలిపి వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు చూసారా ఒక రెండు నిమిషాల తర్వాత మనకి ఇలా పైకి పొంగడం నూనె మొత్తం ఆగింది మీరు ఇలా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోకి ఇప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ఇట్లా చూస్తున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అయ్యింది కనిపిస్తూ ఉంటుందండి ఇలా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల మనకి లోపల ఉన్న పల్లి బాగా కుక్ అవుతుందనమాట చూడండి మనకి చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది పర్ఫెక్ట్గా పల్లీ పకోడి రెడీ అయిపోయింది వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా నా దగ్గర ఉన్న పిండి మొత్తంతో పల్లీ పకోడీ అనేది వేసేసుకుంటున్నాను మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా వీడియోలో క్లిప్పింగ్లో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సౌండింగ్ వింటున్నట్లయితే ఎంత క్రిస్పీగా వచ్చిందో అర్థమవుతుంది కదా మీరు ఇలానే ట్రై చేసేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా ఇటువంటి టేస్టీ రెసిపీస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకురావాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నేను ఒకడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్